शुक्लांबरधरं विष्णुं सचिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानपद्मार्कं गजाननमहार्निशं अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। ॐ गं गणपते नमः। ॐ श्रीमात्रे नमः। ॐ श्रीगुरुभ्यो नमः। ఇప్పుడు మనం మార్చి నెలలో ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందామండి. మనం జనరల్గా ఏంటంటే చాలామందికి మీ జాతకాలు చూసుకోవాలని చెప్పి అనిపిస్తుంటుంది. మనం ఏంటంటే జనరల్గా మనం చెప్పేది గోచార రీచి చెప్పుకుంటూ ఉంటాం. అంటే కొన్ని లక్షల మంది చాలామంది ఉంటారు, కానీ వ్యక్తిగత జాతకాలనే ఉంటాయండి. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ అవి ఉంటే మనకి రాజయోగాలు ఉన్నాయి, లగ్నాధిపతి ఎక్కడున్నాడు, నవాంశాలు ఎలా ఉన్నాయి, ఈ అనేక రకాలుగా మనం జాతకాన్ని పరిశీలించుకొని అప్పుడు గోచారం కూడా కోయిన్సిడెన్స్ చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. జనరల్గా మనం ఈ జాతకాలు చూపించుకోదలుచుకుంటే ఈ కింద నెంబర్కి ఫోన్ చేస్తే నేను తప్పకుండా పరిష్కార మార్గాలు చెప్తానండి. జాతకాలే కదండి, చక్కటి ముహూర్తాలు కూడా పెడతాను. అంటే గురుప్రవేశం, గృహప్రవేశ ముహూర్తాలు కానీ, ఒడుగు ముహూర్తాలు, అనేక రకాలుగా మంచి మంచి ముహూర్తాలు ఉంటాయి కదా. అద్భుతంగా ఆ సినిమా ఫీల్డ్ వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా నేను మంచి మంచి ముహూర్తాలు పెట్టగలనని నాకు నమ్మకం ఉంది. మీకు ఏమాత్రం చెప్పించుకోదలుచుకుంటే మన కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా నేను పరిష్కార మార్గాలు తప్పకుండా చూసి పెడతానండి మీకు. ఇప్పుడు మనం కన్యారాశి గురించి చెప్పుకుందామండి. కన్యారాశి వాళ్ళు ఎప్పుడూ కూల్గా, ప్రశాంతంగా ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉదార్త గుణం. వాళ్ళు చాలా గొప్పవాళ్ళు ఉండవు. వాళ్ళకేంటే సేవ చేయడం ఇష్టం. అంటే జనరల్గా అందరికీ కూడా కొంతమంది తత్వం కన్యారాశి వాళ్ళకి బాగుంది, ఎదుటి వాళ్ళకి సేవ చేయాలి. అలా చేయడం వల్ల వీళ్ళకి సేవ చేస్తుంటారు జనాలు. సో అంతటి కూల్ స్వభావం, మంచి స్వభావం కలవాళ్ళు. కాకపోతే అంటే లగ్నంలో రేవు ఉన్నా ఇంకొకళ్ళు ఎవరున్నా కూడా కొద్దిగా వాళ్ళకి ఫైర్ ఇష్టంగా ఉంటారు, కొద్ది కోపం వస్తుంటుంది. కానీ కోపం తక్కువ వస్తుంది వీళ్ళకి. ద్వితీయ భావాన్ని గురుడు చూడడం వలన, శనికుడు చూడడం వలన ఏమవుతుందంటే ఫైనాన్షియల్గా ఎక్కడ తగ్గరు. మాట తీరు, ఉచ్చారణ, చక్కటి భోజనం వచ్చింది, బ్రహ్మాండంగా జరుగు తీరుతాయి. కాకపోతే ఏంటంటే శనికుడు చూడడం వలన, మాట తొందరపాట వలన, ఎదుటి వాళ్ళని చిన్న మాట అనడం వలన బంధువులని, మిత్రులని కొద్దిగా దూరం చేసుకునే తత్వం ఉందంటే విరోధులు అవుతారనమాట. కొద్దిగా దూరం చేసుకుంటారు, మనస్పర్ధలు రావడానికి శనే కారకుడు అవుతాడు. కానీ మీ ముఖపరిచేస్తూ కంఠధ్వని చాలా బాగుంటుంది, విశేషంగా మిమ్మల్ని చూడాలనుకుని ఉంటారు. మీ ఉచ్చారణ చాలా బాగుంటుంది, అందుకనే సింగర్స్కి అలాగే యాంకరింగ్ వస్తుంటే వాళ్ళకు కూడా గౌరవము, ధనము, ఐశ్వర్యము అన్నీ ఈ నెలలో రాబోతున్నాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఇంకా మూడో భావం కదండి, మూడో భావంలో కేతుతో కలిసిన చంద్రుడు కదా, చంద్రుడు నీచలో ఉన్నాడు. 23 అండ్ 24 తారీఖుల్లో నీచలో ఉంటాడు. సో నీచ చంద్రుడికి ఉచ్చ కేతువు తోడవడం వల్ల నీచభంగ రాజయోగం అయింది. థర్డ్ హౌస్ లాడిన థర్డ్ హౌస్ ధైర్యము, శౌర్యం ఎక్కువ ఉంటుంది. మీ వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ లైఫ్ స్టైల్ చాలా బాగుంటుంది. అందుకని కదండి శుభవార్త వింటారు, పనులందు పట్టుదల ఉంటుంది, శౌర్యం ధైర్యం ఎక్కువ, ఇతర వాళ్ళకి భరోసా ఇస్తారు, మీ తోబుట్టులు కూడా ధైర్యం చెప్తూ ఉంటారు మీరు. ఇంకా ఫోర్త్ భావాధిపతి బుధుడు కూడా మీకు 4వ భావనం 5వ భావనం 6 7 స్థానంలో ఉండడం వలన మీకు ఫోర్త్ భావనలో కూడా కొద్దో గొప్ప మీకు మంచిగా ఎడ్యుకేషన్ రంగంలో బ్రహ్మాండంగా ఉంటారు. మీ అమ్మగారి ఆర్థిక పరిస్థితి చక్కగా ఉంటుంది. కొంతమంది ఏంటంటే వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు వాహనాలు కొనుగోలు చేసే వాళ్ళకి కానీ, లేకపోతే ఈ ల్యాండ్స్ కొనుగోలు చేసే వాళ్ళకి, భూములు కొనుగోలు చేసే వాళ్ళకి కొద్దిగా ఆచితూచి అడుగు వేసి ధైర్యంగా ముందుకు వెళ్ళిపోండి. ధైర్యం ఇక్కడ చెప్తానమాట, ఆచితూచి అడుగు వేయండి, మోసపోకుండా చూసుకుంటూ ధైర్యంగా ముందుకు అడిగేసండి. సక్సెస్ అయితే తీరుతారు, కొనుక్కుంటారు, సక్సెస్ఫుల్ అవుతారు. ఇంకా పంచమ భావంలోకి వెళ్దామండి. కన్యారాశి వాళ్ళకి పంచమ భావం విశేషమైన యోగం. ఎందుకో తెలుసండి, శని పంచమాధిపతి పంచమ స్థానంలో ఉన్నాడు, మీ రాశ్యాధిపతి పంచమంలో ఉన్నాడు, అంటే కొద్ది కాలం పాటు ఉంటాడు, అంటే 6వ తారీఖు వరకు ఉంటాడు. శుక్రుడు ఇక్కడ కలిసి ఉన్నాడు, రాజయోగకారకుడు కదా పంచమ భావంలో. అంటే ఒక రాశ్యాధిపతి, ఒక ఉచ్చ స్థానాధిపతి కలిసి ఉండడం విశేషమైన యోగం. రాశ్యాధిపతి ఎవరు? శని. ఉచ్చ స్థానాధిపతి ఎవడు? కుజుడు. రాజయోగంలో ఉన్నారు కదా వీళ్ళు. అంటే రాజయోగంలో ఉంటే మంచి యోగాన్ని ఇస్తారు. అంటే ఏం యోగాన్ని ఇస్తారు? పుత్ర సంతాన యోగం ఇస్తారు, పుత్రికా సంతాన యోగం ఇస్తారు, బుద్ధి బలం పెంచి తీరుతారు. అందులో కదండి మీరు ప్రతి దాంట్లోనూ సక్సెస్ అయి తీరుతారు. తెలివితేట గలవారు మీరు, సామాన్యులు గారు తెలివి గలవారు. అందుకని మీరు పచ్చ ఉంగరం పెట్టుకుంటారు కదా, ఎమరాల్డ్ గ్రీన్ పెట్టుకుంటూ ఉంటారు మీరు. అంటే ఎమరగ్నిలో మీరు ఆ రాశి వాళ్ళు కాదు, కానీ మీరు లగ్నం వాళ్ళు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో తర్వాత వేరే విషయం తర్వాత మాట్లాడుకుందాం. కాబట్టి ఏంటంటే పంచమస్థానం బాగుండడం వల్ల సంతాన యోగం బాగుంటుంది, ప్రేమగా ఉంటారు, ప్రేమ వ్యవహారాలు బాగుంటాయి, ఆర్థికంగా నిలదొక్కుంటుంటారు, డెవలప్ అవుతుంటారు అన్నమాట.
జనాకర్షణ ఎక్కువ అండి మీకు, అది గొప్ప అదృష్టం. అంటే మీ మాట్లాడే తీరు, మీ వినయ విధేయతలు గలవారుగా ఉండము, మీకు ఎప్పుడు దయగలవారుగా ఉండము, జాలి గలవారుగా ఉండము, ఎదుటి వాళ్ళకి ఎప్పుడు కూడా సేవ చేయడం వలన మీకు జనాకర్షణ ఎక్కువ అండి, అద్భుతము. అంతేకాదండి, మీ పంచభావం బాగుండడం వల్ల సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, వాళ్ళ వాళ్ళ బిజినెస్లు అందులో పనిచేసే యాక్టర్స్కి వాళ్ళందరూ కూడా సౌభాగ్యకరంగా ఆనందకరంగా బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రైటర్స్ ఉంటారు కదా, చంద్రబోస్ గారు ఉన్నారు కదా, అలాగే చాలామంది పాటలు మేము రాస్తూ ఉంటారు కాదు, వాళ్ళందరూ కూడా పాటలు రాస్తూ ఉంటారు, ఇంకోటి రాస్తుంటారు, విన్ను కవితలు రాస్తుంటారు, విన్ను ఉంటారు, వాళ్ళకు కూడా అద్భుతంగా ఉంటుంది. తర్వాత ఏమో సింగర్స్కి, డ్యాన్సర్స్కి, తర్వాత కొరియోగ్రాఫర్స్, మ్యూజిక్ వాయించే వాళ్ళకి చాలామంది ఉన్నారు కదండి, వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా రాణించి తీరుతారు, అవకాశాలు వస్తాయి, అందిపుచ్చుకోండి, సక్సెస్ అయి తీరుతారు. పంచభావం ఎక్సలెంట్, ఎక్కడా తగ్గల. అందుకే కదండి మినిస్టర్ రంగంలో ఉన్న వాళ్ళకి పంచభావం చూస్తాం కదా, మంత్రి పదవి అంటాం కదా, మంత్రి పదవి పంచభావం చూస్తాం కదా, ఉపయోగిస్తుంది. కొంతమంది ఎవరికి మినిస్టర్ పదవి వస్తుందండి, ఈ కన్యారాశి వాళ్ళకి అది అదృష్టం పంచభావం వలన. ఇంకా మాట నేర్పడతాం చాలా బాగుంటుంది అన్నమాట, ఎక్కడికెళ్ళినా చక్కగా మాట్లాడతారు. ఆరో భావంలో రవి ఉన్నాడండి, 5వ తారీఖు 15వ తారీఖు వరకు అంటే ఆల్మోస్ట్ 14వ తారీఖు వరకు అనుకుందాం, రవి ఆరో భావంలో ఉన్నాడు. బుధుడు, మీ రాశ్యాధిపతి బుధుడు ఆరో భావంలో ఉన్నాడు 7వ తారీఖు నుంచి, గురుడు కూడా ఉన్నాడు. అంటే ఏంటంటే ఆరో భావంలో రవి 12వ భావంలో ఆరో భావంలో ఉంటే యోగిస్తాడు కదా, ఫస్ట్ పాయింట్. అసలు యాక్చువల్గా పాపులు 6వ 3వ 6వ 11వ స్థానంలో యోగిస్తారు కదా, ఇన్ని రకాలుగా రవి పట్టుకున్నాడు మిమ్మల్ని, యోగించడానికి రెడీగా ఉన్నాడు. మీరు కష్టపడండి, ఎందుకంటే ఆరో భావన ఉంటే మినిస్టర్ రంగంలో ఉన్న వాళ్ళకి సాధన ఉంటుంది, సక్సెస్ అయితే తీరుతారు. పొలిటికల్ రంగంలో ఉన్న పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే రవి బుధుల కాంబినేషన్ ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, అంటే చాలామంది కాస్ట్ అకౌంటెంట్లు, చార్ట్ అకౌంటెంట్లు, ఆడిటర్స్ ఉన్నారు కదా, మహా పవర్ఫుల్గా ఉంటారు మీరు, సక్సెస్ అయితే తీరుతారు. సప్తమాధిపతి ఆరో భావన ఉండడం ఇంకా విశేషమే కదా, సక్సెస్. చాలామంది ఆరో భావన ఉండడం వలన, 12వ భావాధిపతి ఆరో భావన ఉండడం వలన ఏమవుతుందంటే విదేశాలు వెళ్ళే వాళ్ళకి స్టాంపింగ్ అవుతుంది, విదేశీయానం చేసి తీరుతారు, అలాగే అక్కడ పర్మనెంట్ రెసిడెన్స్ ఉంటుంది కదా అదొకటి, గ్రీన్ కార్డు హోల్డరు, ఇవన్నీ కూడా మీకు దగ్గరకు వస్తాయి, సక్సెస్ అయి తీరుతారు. ఇంకోటి ఆరో భావంలో కూడా చాలామంది కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తున్నారండి, ఖచ్చితంగా సక్సెస్ అయి తీరడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, కష్టపడండి. అంతే మేనమామలు బాగుంటారు కదండి ఆరో భావంలో, ఆరో భావాధిపతి కూడా బాగున్నాడు కాబట్టి మేనమామలు బాగుంటారు. తర్వాత మీకు చాలామంది కూడా ఎనిమీస్ కూడా, మీకు శత్రువులు కూడా మిత్రులు అయిపోతారు, ఎనిమీస్ అంటే శత్రువులు, మిత్రులు అవడానికి అవకాశం ఉంది, సేవకాజనం ఉంటారు, స్నేహితులతో చక్కగా తిరగడానికి అవకాశం ఉంది, అనేక రకాలుగా భూములు కలగడం రాసి రావడానికి అవకాశం ఉంది. ఆరో భావం ఎక్కడ చెడిపోలేదు, అద్భుతంగా ఉందండి. ఇంక సప్తమ భావంలోకి వెళ్దాం, సప్తమ భావంలో రవి 15 నుంచి ఉంటాడు, బుద్ధుడు కూడా ఉంటాడు, అంటే 12వ హౌస్లో ఆడి సప్తమ భావం, అంటే గొప్ప అదృష్టం మాత్రం కాదు. 12వ హౌస్లో సప్తమ భావన ఉండవలన ఖర్చులు, అంటే భార్య భర్తల మధ్య విషయంలో అధికమైన ఖర్చులు ఉంటాయి, అంటే ఎంత సంపాదించినా అంత ఖర్చులు అధికంగా కనిపిస్తూనే ఉంటాయి మనకి, ముందరే కనిపిస్తూ ఉంటాయి ఖర్చులు అధికంగా. అలాగే వ్యాపారాల్లో ఇది ఉంటారు కదా, వ్యాపార సంస్థల్లో పనిచేసేటువంటి మిత్రులు ఉంటారు కదా, హోల్డర్స్, అంటే వాళ్ళు ఒక అంటే వాళ్ళు ఏమంటారంటే వ్యాపార సంస్థలో పనిచేసేటువంటి వాళ్ళు, వ్యాపారాలు చేసే వాళ్ళకి వాళ్ళు కొద్ది మనస్పర్ధలు వస్తాయండి, వ్యాపార సంస్థలు పనిచేసే వాళ్ళకి మనస్పర్ధలు రావడము, ధనాదాయం ఖర్చు అయిపోవడము, స్టాక్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి కూడా ఇబ్బంది కలగడము, సప్తమ భావం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. భార్య భర్తల మధ్య విషయంలో సఖ్యత, అనురాగము, ఆప్యాయత తగ్గి అనారోగ్య సమస్యలు రావడం, కొద్దిపాటు అనారోగ్య సమస్యలు రావడం కొద్దిగా అవకాశాలు ఉన్నాయి. కానీ కన్యారాశి వాళ్ళకి అష్టమస్థానం చూసుకుంటే అష్టమాధిపతి ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు కాబట్టి, అష్టమస్థానం చూస్తున్నాడు కాబట్టి ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా, ఎటువంటి కరోనా బాధపడినా, ఎటువంటి చిన్నపాటు ఇబ్బంది పడినా సరే మళ్ళీ ఆరోగ్య సమస్యలు ఆరోగ్యంగా తయారైపోతారు, అంటే అనారోగ్య సమస్యలు వచ్చినా సరే ఆరోగ్యంగా తల ఎత్తారు, అంటే తల ఎత్తడం అంటే మళ్ళీ వచ్చేస్తారు, మామూలు స్థితికి వచ్చేస్తారు. అష్టమాధిపతి ఉచ్చులో ఉండడమే కారణం, యోగంలో కూడా ఉన్నాడు కాబట్టి తలంతలమకు వచ్చే ధనం కూడా రావడానికి అవకాశం ఉంది, అంటే పెద్దలు ఆస్తి ఇచ్చే ఆస్తి బాసలు ఇస్తే అవి కూడా మీకు వస్తాయి. ఇంకా 9వ భావం, ఇంకా 9వ భావంలోకి వెళ్దాం. 9వ భావం మాటల రాహువుతో కలిసిన చంద్రుడు 9వ తారీఖులో ఉన్నారు. యాక్చువల్గా అండి ఇద్దరు ఉచ్చగ్రహాలు ఉంటే ఆ భావాన్ని బ్రహ్మాండంగా అధికం చేస్తారని మేము విన్నాం కదా, సో అధికంగా అంటే రెట్టింపు ఫలితాలు ఇస్తారు కదా, అద్భుతం. 9వ 10వ తారీఖుల్లో మీకు అయితే ధనయోగం కలగబోతుంది, తీర్థయాత్ర చేయబోతున్నారు. అసలు ముఖ్యంగా రాహు 9వ భావన ఉన్నాడంటే ఏంటంటే చంద్రుడితో కలిసి ఉచ్చలో ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా ఎవరికి చెప్పాలంటే సినిమా రంగంలో వాళ్ళు చెప్పాలండి. ఆ రాశి ఏంటి, వృషభ రాశి కదా, ఆ శుక్రుడు కూడా బ్రహ్మాండంగా మీకు పంచమస్థానంలో ఉన్నాడు కదా, యోగమే కదా,
అందుకని సినిమా రంగంలో ఉన్నవాళ్ళకి పర్ఫెక్ట్గా కలిసి వస్తుందండి. పై తర్వాత సినిమా రంగంలో ఉన్నవాళ్ళకి వాళ్ళ వృత్తిరీత్యా దూర ప్రాంత ప్రయాణాలు చేయడము బ్రహ్మాండంగా ఉంటారు. తర్వాత సినిమా రంగంతో కాకుండా వీళ్ళు ఇంకోటి అనుకుంటారు టెలివిజన్ రంగంలో ఉన్నవాళ్ళకి వాళ్ళక్కడేనండి, వ్యాపార సంస్థల్లో ఉన్న వాళ్ళకి అద్భుతంగా రాణి తిరుగుతారు. ఫస్ట్ పాయింట్ వాళ్ళకే చెప్పాలి మనం. తర్వాత కాంపిటీషన్ ఎగ్జామ్స్లో స్టార్ట్ చేస్తారు మీరు, చాలామంది ఎగ్జామ్స్ రాస్తున్నారు, చదువుతూ ఉంటారు. పైగా వాళ్ళకి చాలామంది కాంపిటీషన్ ఎగ్జామ్స్కి వెళ్తుంటారు, ఇంటర్వ్యూస్కి వెళ్తుంటారు కదా, చాలామంది ఉన్నారు గవర్నమెంట్ దాంట్లోకి. డాక్టర్స్ ఎంబీబీఎస్ చదివారు కదా చాలామంది, ఎంబీబీఎస్ చదివిన తర్వాత కూడా మీకు చాలామంది పీజీలు చదువుతుంటారు, ఎగ్జామ్స్ రాస్తుంటారు కదా, చాలామంది విన్నా నాకు ఫోన్లు కూడా చేశారు. వాళ్ళకు కూడా చాలా బాగుంటుందండి. నైన్త్ భావంలో రాహు ఉన్నాడంటే సక్సెస్ చేసి తీరడానికి అవకాశాలు ఎక్కువ ఇస్తాడు ఆయన, చంద్రుడితో కలిసి ఉన్నాడు కాబట్టి. జనగా నైన్త్ భావంలో రాహు తప్పు అంటాం, కానీ ఈ రాహు నైన్త్ భావంలో భాగ్యస్థానంలో వృషభ రాశిలో కాబట్టి యోగించడానికి అవకాశాలు ఎక్కువ. ఈ రాహువే కదండి మినిస్టర్ పొలిటికల్ రంగంలో ఉన్నవాడు, మంచి పవర్ తెప్పిస్తాడు. అంటే ప్రభుత్వాల్లో రాజకీయాల్లో పెను మార్పులు రావడము, మంచిగా అభివృద్ధి చెందడము, ఒక్కొక్కరికి మంచి పదవులు రావడము, ఆనందంగా ఉండడానికి వాళ్ళ వాళ్ళ లగ్నాల రీత్యా ఉంటుంది, ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవి తీరుతారు. వ్యాపారాల్లోకి వద్దామండి. వ్యాపారాలు అంటే ముందు చదువులోకి వెళ్దాం. చదువు ఏంటి, చదువు హయ్యర్ ఎడ్యుకేషన్ రీచా దూర ప్రాంతాలు వెళ్తారు కదా వాళ్ళకి, తర్వాత సైంటిస్టులకి, సైకాలజిస్టులు ఉంటారు కదా, ఎందుకంటే చాలామంది ఉన్నారు వాళ్ళకి కూడా, సైకాలజిస్టులు చాలామంది ఉన్నారండి వాళ్ళు ఇక్కడ, చాలా బాగుంటుందండి. ఎందుకు బాగుంటుంది, నైన్త్ భావం బాగుంది కాబట్టి. తర్వాత విద్యా సంస్థలు కూడా అంటే ఇందులో పనిచేసే సంస్థలు పనిచేసే వాళ్ళకి, తర్వాత కాస్ట్ అకౌంటెంట్ కింద చెప్పినట్టుగా కాస్ట్ అకౌంటెంట్స్ ఐసీడబ్ల్యూ చదువుతారు, సీఎంఏ వాళ్ళకి, సీఏ చార్ట్ అకౌంటెంట్స్కి మంచి వ్యాపార అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుందండి. ఇంకొకరు చెప్పాలంటేనండి, రాహు ఉన్నాడు కాబట్టి కోల్, ముఖ్యంగా శని ప్రభావం రాహు ప్రభావం కూడా కోల్ సంబంధించిన వాళ్ళే. సో సింగరేణి కాలేజ్కి వ్యాపార అభివృద్ధి చెందుతుంది. అలాగే ఐరన్ స్టీల్ చాలా బాగుంటుంది. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు ఏంటంటే గ్యాస్ అనేది పెట్రోలియం వాళ్ళకు కూడా అద్భుతంగా రాణిస్తారు. ముఖ్యంగా టెలికమ్యూనికేషన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఫార్మాస్యూటికల్స్ రంగంలో ఉన్న వాళ్ళకి వ్యాపార అభివృద్ధి. అంతేకాదండి, ఈ రాహు ఉచిలో ఉండడము, కుజుడు ఉచిలో ఉండడం వల్ల ఏమవుతుంది, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి అదృష్టం ఉంటుంది సరే, అదృష్టం ఉంటుంది కదా, రాజ్యలక్ష్మి లక్ష్మీ స్థానం బాగుంది కదా, బాగుంటుంది, అద్భుతంగా వాళ్ళకి రాణించి తీరతారు. ఇంకా చెప్పాలంటే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి ఇంకా చెప్పాలంటేనండి, ఈ ఎందుకు చెప్తున్నారంటే, ఈ హోటల్ రంగంలో ఉన్నవాళ్ళు కదా, హోటల్ రంగం వాళ్ళు ఎక్కడ మనం చెప్తాము, కుజుడితో కలిసిన గురుడుగా కలిసిన కాంబినేషన్స్ ఉంటాయి కదా, రవితో కలిసిన గురుడు కాంబినేషను, బుధుడితో కలిసిన రవి కాంబినేషను, హోటల్ రంగంలో ఉన్న వాళ్ళకి, గోల్డ్ రంగంలో ఉన్న వాళ్ళకి అంటే వ్యాపారాలు అన్నమాట. అలాగే అనేక వస్త్ర వ్యాపారాలు ఉన్న వాళ్ళకి కూడా ఇవి వ్యాపార అభివృద్ధి కలిగి తీరుతుంది. అసలు నైన్త్ భావంలో ఉంటే ప్రయాణాలండి, కాశీ క్షేత్ర దర్శనము, తీర్థయాత్ర దర్శనము, పెద్దలు గౌరవించడము, గురువులు సందర్శించడము, ఇవన్నీ పీఠాధిపతులు కలవడం జరుగుతుంది. కొంతమందికి స్టాక్ అండ్ షేర్స్లో కానీ, బిట్ కాయిన్స్లో కానీ ఏదో ఉంటాయి నాకు తెలిసి, కొంతమంది అంటుంటారు బిట్ కాయిన్స్లో కానీ ప్రస్తుతము వాళ్ళకి సక్సెస్ కాలేకపోయినా, అంటే స్టాక్ మార్కెట్ తక్కువ ఉన్నా సరే, మార్చినాల ప్రాంతంలో కొద్ది గొప్ప వాళ్ళ వ్యాపార అభివృద్ధి జరగడానికి అవకాశాలు రాహుతో కలిసి చంద్రుడు ఇస్తారు ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా దశమస్థానానికి వెళ్దాం. దశమస్థానాన్ని గురుడు చూస్తున్నాడు, దశమాధిపతి కూడా అంచెలంచెలుగా పంచమమ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ భావాలకు వెళ్తున్నాడు కాబట్టే దశమస్థానంలో బుధుడు కాదు వ్యాపార రీత్యా చాలా బాగుంటుంది. వ్యాపార సంస్థల్లో పనిచేసే వాళ్ళు చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళు మీతో చాలామంది ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారు కదా, వాళ్ళక్కడనే కష్టపడి చదివితే సక్సెస్ అయి తీరతారు. అలాంటి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా ప్రమోషన్స్ రావడము, ధనాదాయం పెరగడము, సౌఖ్యంగా ఉండడము, ఆనందకరంగా ఉండడము, కావలసిన చోటికి బదిలీ అవడం అనేది గురుడిచ్చిన వరము. దశమస్థానం చూస్తున్నాడు కదా, దశమాధిపతి కూడా గురుడితో కలిసినాడు కాబట్టి మంచే చేస్తాడు. ఇంకా లాభస్థానానికి వెళ్దాం. కుజుడితో కలిసినటువంటి శని చోట్ల లాభస్థానాన్ని, లాభాధిపతి కూడా మీకు బ్రహ్మాండంగా 9-10 స్థాన తారీఖుల్లో ఉచ్చలో ఉన్నాడు కదా, పైగానేమో 16-17 తారీఖులోనేమో మీకు పౌర్ణమచంద్రుడు గురుగా గజగేశ్వర యోగంలో ఉన్నాడు, నీచ బంగరాజయోగంలోనేమో 13-14 తారీఖులో ఉన్నాడు. అంటే ఏంటంటే లాభస్థానం ఇక్కడ చెడిపోలే మీకు, బ్రహ్మాండంగా లాభ సంపాదించి తీరుతారు ఉచ్చల కాంబినేషన్ వల్లనే, కానీ ఆలస్యంగా వస్తాయి, సక్సెస్ అయి తీరతారు. మీకనే పెద్దవాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు. వినయ విధులతో చాలా పెద్దవాళ్ళు అంటే తెలుసు కదా తోబుట్టు వాళ్ళు, వినయ విధేయతలతో కలిసి ఉండడము, పైగా ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండము, కొన్ని కొన్ని కుటుంబాలను కూడా పోషిస్తూ ఉంటారు మీరు, అద్భుతం అండి మీరు, అంత చాలా బాగుంది. ఇంకా 12 భావంలో ఇందాక చెప్పినట్టుగా నేనే చంద్రుడు ఉన్నాడు కదండి, అంటే పౌర్ణమి చంద్రుడు గజకేశ్వర యోగం ఉన్నాడు కాబట్టి శుభకార్యాల రీత్యా అంటే తీర్థయాత్రల రీత్యా అనేక మంచి కార్యాల రీత్యా ధనం ఖర్చు అవుతూ యాత్రలు చేస్తూ సౌముఖ్యంగా సౌఖ్యంగా సుఖంగా ఉంటారు.
ముఖ్యంగా మీరు ఫస్ట్ తారీఖుని ఈ నెల మార్చి ఫస్ట్ తారీఖుని మహాశివరాత్రి వస్తుంది కదండి, జన్మాంక శివరాత్రి అంటాం కదా, ఆ రోజు మనం శివుడికి తెల్లవారుజాము లేచి మనం గుళ్ళకి వెళ్ళి గుడికి వెళ్తాం కదండి, శివాభిషేకాలు చేయించుకుంటాము, మారేళ్ళ దళాలు ఇస్తాము, తెల్లని పువ్వులు ఇస్తాము, అనేక రకాలుగా మనం పళ్ళతో పళ్ళ రసాలు అవన్నీ చే మీకు తెలుసు అన్నీ ఆ విధంగా పూజలు చేసుకో అభిషేకాలు చేసుకుంటుంటాము, మారేడు వదలడం ఖచ్చితంగా మనం ఇస్తాము. పూజ చేసుకున్న తర్వాత అదే రోజండి మనం కొద్దో గొప్ప ఎంతో కొంత మనకి తోచినట్టుగా వస్త్రదానము, భూదానము, ఏదో దానం, సువర్ణదానం, ఏదో దానము, శివుడి యొక్క ఇష్టం అన్ని ఇటువంటి దానాలు చేసుకోవడం చేసుకుంటూ దక్షిణల పాటు మనం ఒక సద్బ్రాహ్మణుడికి దానం చేయడం వలన, అదే పుస్తక దానం కానీ ధనం కూడా దానం ధ్యానం చేయడం వలన, అదే అన్నదానం చేయడం వలన మహా ఇష్టం. ఈరోజు చాలా పవిత్రం, చాలా ఇంపార్టెంట్ డే. సో మంచి అద్భుతమైన ఫలితాలు, రెట్టింపు ఫలితాలు వస్తాయి. తర్వాత ఇదే రోజు మనం రాత్రిపూట ఉపవాసం ఉంటాం, జాగారం ఉంటాం, ఉంటాము, శివకార్వతం శివపార్వతి కళ్యాణం చేయించుకోవాలి. మూడు ప్రధానం అండి, ఒకటేమో జాగరణ ఉండడము, తర్వాత ఏమో శివపార్వతి కళ్యాణం చేయించడం, తర్వాత శివుడికి అభిషేకం చేయించడం, అంటే శివపార్వతి కళ్యాణం చేయించడం ఒక గొప్ప అదృష్టము. జన్మానికి ఒక శివరాత్రి ఉంటుంది. సో ఈ రోజు మనం ఏమాత్రం ఉపవాసం ఉన్నా ప్రతి మానవుడు చేయవలసిన పని ఏంటంటే అవకాశం చేసుకుని ఈ ఒక్కరోజైనా మొత్తం సంవత్సరాలు ఏం చేయలేకపోయినా కొరికొని పరిస్థితులు రీత్యా ఒక్క మహాశివరాత్రి పూట జాగరణ ఉన్నా శివాభిషేకం చేసుకున్న ఒక్క మారేడు దళం చూపుడి పెట్టినా చాలండి, అద్భుతము. సో కళ్యాణం చేయించుకుందాం. సో ఈ విధంగా కన్యారాశి వాళ్ళకి చేయించుకోవడం వలన అనారోగ్య సమస్యల నుంచి, తర్వాత పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవ్వడము, వివాహాలు కుదరడం అంటాము, తర్వాత అనేక రకాల పుత్ర సంతానం కలగడం, అనేక రకాలుగా మనకి మంచి జరుగుతుంది. సో ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సో మీ అందరికీ ఈ నెల మొత్తం కూడా కన్యారాశి వాళ్ళకి అద్భుతంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని, సంపూర్ణ ఆరోగ్యప్రదంగా ఉండాలని ఉంటారని కూడా నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు.